హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక శారీ మీదకి రెండు బ్లౌజులు అయితే కుట్టి చూపిస్తున్నాను చూడండి అంటే రెండు బ్లౌజ్లే కానీ కుట్టిన తర్వాత ఒకే బ్లౌజ్ అవుతుంది అంటే టూ ఇన్ వన్ బ్లౌజ్ మళ్ళీ కుడుతున్నాను అనమాట ఒక బ్లౌజ్ అయితే టూ మంత్స్ బ్యాక్ టూ ఇన్ వన్ బ్లౌజ్ కుట్టాను అనమాట ఇంకొకటి ఇప్పుడు చూడండి శారీలో బ్లౌజ్ చూపించి కుడుతున్నాను చూడండి ఇదేమో శారీలో వచ్చిన బ్లౌజ్ అనమాట ఈ శారీలో ఈ బ్లౌజ్ వచ్చింది ఇప్పుడు ఒక శారీకి మనము రెండు బ్లౌజులు తొడుక్కోవాలనుకుంటే ఇలా కుట్టుకోవాలన్నమాట ఇది ఇదేమో ఎక్స్ట్రా బ్లౌజ్ కాటన్ అనమాట ఇది ఎలాంటి జరీ క్లాత్ అయితే కాదండి ఇది కాటన్ క్లాత్ చూడండి ఇది చాలా మెత్తగా ఉంది గుచ్చుకోదు చూస్తున్నారు కదా చాలా ప్యూర్ కాటన్ అనమాట కాటన్ బ్లౌజ్కి ఇది వీవింగ్ ఇది లాగా ఉంది కానీ గోల్డ్ కలర్ థ్రెడ్ అనమాట ఇది గోల్డ్ కలర్ థ్రెడ్తో నేసిన ఈ ఈ క్లాత్ ఇది కాటన్ ఇదేమో శారీల బ్లౌజ్ పీస్ ఓకేనా ఇప్పుడు టూ ఇన్ వన్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను చూడండి శారీ అయితే ఇది ఇలా ఉంది నావీ బ్లూ అలాగే ఆర్ మెరూన్ మెరూన్ రెడ్ కలర్ అనమాట ఓకేనా శారీ పక్కన పెట్టేస్తున్నాను నార్మల్గా మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకుంటామో అలాగే కటింగ్ చేసి పెట్టేశాను అనమాట ఇది క్రాస్ బెల్ట్ చూడండి క్రాస్ బెల్ట్ అంటే దీనికి రెండు పీసులు వేసే వేసేస్తున్నాను ఇదేమో శారీలో బ్లౌజు పలుచగా ఉంటుంది కాబట్టి రెండు పీసులు అయితే వేస్తున్నాను నేను ఎదురు ఎదురు వచ్చేటట్టు కుట్టుకోవాలి క్రాస్ బెల్ట్ ఎదురు ఎదురు అంటారు కదా అలాగా ఒకే సైడ్ వచ్చేటట్టు కుట్టకూడదు చూడండి క్రాస్ బెల్ట్ ఇది చాలా జారిపోతుంది క్లాత్ అందుకని నేను కొంచెం స్లో చేస్తున్నాను కుట్టడం అయితే ఇలా కుట్టుకోవాలి క్రాస్ బట్టి కుట్టిన తర్వాత చూడండి ఇలా పై కుట్టు వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది కొంచెము ఒకసారి ఐరన్ చేసే వరకు ఈ క్లాత్ అంతే ఇప్పుడు చూడండి ఇలాగ క్రాస్ బెల్ట్ని చుట్టూర కుట్టేసేయాలి ఇలా అంటే సీదా బ్లౌజులు ఎలా కుడతామో అలాగే మనము రెడీ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నీ షోల్డర్ జాయింట్ కూడా చేసుకోవాలి చూడండి క్రాస్ పట్టి రెడీ అయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుట్టేసేయాలి ఫ్రంట్ పార్ట్కి టక్స్ మామూలుగా మనం ఎలా పెడతామో అలాగే పెట్టేసుకోవాలి చూడండి ఎదురు ఎదురు ఇలా రావాలి క్రాస్ పట్టీలు ఇంకోసారి చూపిస్తున్నాను ఇప్పుడు ఇది కుట్టుకునే అవసరమైతే లేదు ఎందుకంటే ఇది బాగా మందంగా ఉంది క్లాత్ చేతులు పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుట్టుకోవాలి చూడండి ఫ్రంట్ పార్ట్ సమానంగా కటింగ్ అయితే చేసుకున్నాను రెండు క్లాత్లు శారీలో బ్లౌజ్ అలాగే నార్మల్ బ్లౌజ్ టక్స్ పెట్టేసేయాలి ఫస్ట్ ఫ్రంట్ టక్స్ రెండిటికి ఫ్రంట్ టక్స్ పెట్టేసి కుట్టుకోవాలన్నమాట తర్వాత ఇలా ఫ్రంట్ టక్స్ అన్నీ కుట్టిన తర్వాత ఇలా రెండిటి రెండు బ్లౌజులువి ఇలా ఫ్రంట్ టక్స్ రెడీ చేసుకోవాలి చూడండి ఇలాగా టక్స్ అన్నీ మామూలుగానే మనం బ్లౌజ్కి రోజు మామూలుగా బ్లౌజ్కి ఎలా కుడతామో అలాగే టక్స్ అన్నీ రెడీ చేసుకోవాలి చూడండి ఇలా టక్స్ కుట్టిన తర్వాత క్రాస్ పట్టి జాయింట్ చేసుకోవాలి క్రాస్ పట్టి నార్మల్గానే జాయింట్ చేసుకోవాలి ఇలా తిరగేసుకొని ఫోల్డింగ్ చేసి తిరగేయడము అవన్నీ ఏం అవసరం లేదనమాట నార్మల్గా ఉరికే జాయింట్ అయితే చేసుకోవాలి ఇలా నార్మల్గా జాయింట్ చేసుకుంటే ఇదేమి లోతుకి వెళ్ళిపోతుంది అనమాట అంటే లోపలికి వెళ్ళిపోతుంది తగలదు చేతికి కానీ అందుకని మన ఇలాగే జాయింట్ చేసేసాను ఇంతకుముందు బ్లౌజ్లా బ్లౌజ్ ఓ టూ ఇన్ వన్ బ్లౌజ్ చూసి చాలామంది అయితే అడిగారు అనమాట అందుకోసమే నేను ఈ వీడియో మళ్ళీ చేశాను ఇది శారీలో బ్లౌజ్తో చూడండి ఇలాగా కుట్టిన తర్వాత ఉక్స్ పట్టి సరిగ్గా ఉందా లేదా చూసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇంకొకటి ఇక్కడ టక్స్ ఇలా పెట్టేసుకోవాలి ఇంతకుముందు కుట్టిన టూ ఇన్ వన్ బ్లౌజ్ చాలామంది అయితే చూసారు అందరూ లైక్ చేశారు షేర్ చేశారు కూడా అలాగే కామెంట్స్ కూడా చాలా వచ్చాయండి ఈ బ్లౌజ్ ఎలా కుట్టారు అని ఇంకొక బ్లౌజ్ కుట్టి చూపించండి అని అడిగారు చాలామంది అయితే అందుకని నేను మళ్ళీ ఇంకో బ్లౌజ్ కుట్టి చూపిస్తున్నాను నెక్స్ట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ టూ ఇన్ వన్ బ్లౌజ్ ఎలా కుట్టాలో అనేది వీడియోలో చే చూపిస్తానండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కూడా చాలా నీట్గా బాగుంటుంది అనమాట అలా కుట్టుకోవడం వల్ల కొంచెం మనీ సేవ్ అవుతుంది సెలబ్రిటీస్ లాంటి వాళ్ళకైతే బాగా యూజ్ అన్నమాట ఇలాంటివి చూడండి ఇలా క్రాస్ పట్టి కుట్టుకోవాలి కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి తప్పకుండా నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను చూడండి క్లాస్ బట్టి ఇలా జాయింట్ చేసుకోవాలి ఇంతకుముందు కుట్టిన టూ ఇన్ వన్ బ్లౌజ్ చాలా బాగుంది నేను నాదే కాబట్టి నేను తొడుక్కున్నాను తొడుక్కుని చూసుకున్నాను కాబట్టి అందుకని ఇంకొకటి నేను కుట్టి చూపిస్తున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి కావాలంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు నేనైతే హెమ్మింగ్ చేయట్లేదు ఎందుకంటే ఇక్కడ థ్రెడ్తో కుట్టినా కూడా మిషన్తో కుట్టినా కూడా కనిపించేది ఏమీ లేదు అందుకని నేను మిషన్తోని కుట్టేశాను లేదు కనపడ కనబడుతుంది అనేటట్టు అనేటట్టుంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు హెమ్మింగ్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది నేనైతే హెమ్మింగ్ చేయట్లేదు ఈ బ్లౌజ్ పీసుకొచ్చు ఈ రే మెరూన్ కలర్ మాత్రం హెమ్మింగ్ చేయదలుచుకున్నాను ఇది ప్లెయిన్ కాబట్టి హెమ్మింగ్ చేస్తాను నేను అందుకోసం నేను లూజ్ కుట్టేశాను చూడండి ఇక్కడ టక్స్ కోసం అని గుర్తులు పెట్టుకోవాలి ఇది సెంటర్ పాయింట్ ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా వదిలేసి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి మధ్యలోకి ఇలా మార్క్ చేసుకోవాలి రెండిటికి సమానంగా టక్స్ అయితే రావాలన్నమాట అందుకోసం అని ఇలా ఫోల్డింగ్ దగ్గర గుర్తు పెట్టేసేయాలి మార్కర్తో ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో టక్ పెట్టుకోవాలి బ్యాక్ టక్స్ ఇది బ్యాక్ టక్స్ లోడింగ్ ఇది మామూలుగా మీరు బ్లౌజ్ ఎలా కుడతారో సింగిల్ బ్లౌజు సేమ్ టు సేమ్ అలాగే కుట్టుకోండి నేను చెప్పిన దగ్గర మాత్రమే మీరు చూసి కుట్టుకోండి కరెక్ట్గా సరిపోతుంది చూడండి నార్మల్ సింగిల్ బ్లౌజ్ ఎలా కుడతారో అలాగే సేమ్ టు సేమ్ అంతా కుట్టేసేయండి చూడండి ఇక్కడ కూడా టక్స్ బ్యాక్ టక్స్ పెట్టేసుకోవాలి రెండిటికి ఇలా బ్యాక్ టక్స్ పెట్టేసిన తర్వాత షోల్డర్స్ దేనికి దానికి షోల్డర్ జాయింట్ చేసుకోవాలి సపరేట్గా చేతులు జాయింట్ చేసే వరకు నార్మల్గానే స్టిచ్చింగ్ వస్తుంది చేతులు జాయింట్ చేసిన తర్వాత మాత్రమే స్టిచ్చింగ్ మారిపోతుందండి అంతవరకు కూడా నార్మల్గానే కుట్టేసుకోండి వీడియోని కరెక్ట్గా అందరూ చూస్తే కనుక అర్థమవుతుంది సైడ్స్ జాయింటే కదండి అందరికీ డౌటు ఈ సైడ్ జాయింట్స్ కనిపించకుండా ఖర్చు కనబడకుండా కుట్టానమాట తప్పకుండా వీడియోని మిస్ చేయకుండా ఫుల్ వీడియోని చూడండి అర్థమవుతుంది ఇలా షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి చూడండి ఇలాగా కావాలంటే ఈ శారీ బ్లౌజ్కి లైనింగ్ కూడా వేసుకొని కుట్టవచ్చండి ఇబ్బంది ఏం లేదు నేను లైనింగ్ వేయట్లేదు కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు చేతులకి లెఫ్ట్ రైట్ అని లోతు తీయాలన్నమాట చూడండి ఇలాగా ఇప్పుడు స్లీవ్స్ జాయింట్ చేసుకోవాలి స్లీవ్స్ దే లేడం వైపుది ఎడం వైపు కుడివైపుది వైపుది కుడివైపు చూసుకొని జాయింట్ చేసుకోవాలి ఎవరికైనా కనుక వీడియో అర్థం కాలేదు అంటే ఇంకోసారి చూడడానికి ప్రయత్నించండి అర్థమవుతుంది గాని బ్లౌజ్ ఎలా కుడతామో అలాగే అండి ఒక ఉక్స్ పట్టీ దగ్గర హెమ్మింగ్ పట్టీ దగ్గర మాత్రమే చేంజ్ అవుతుంది స్టిచ్చింగు అందుకోసమని వీడియోని స్కిప్ చేయకుండా చూడండి బాగా అర్థమవుతుంది చూడండి ఇలాగా స్లీవ్స్ కుట్టేసిన తర్వాత రెండిటికి ఇలాగే సేమ్ స్లీవ్స్ కుట్టుకోవాలి వీడియో మొత్తం చూపించక్కర్లేదు అనుకున్నాను చూడండి ఇలాగా స్లీవ్స్ కుట్టుకోవాలి ఇలా స్లీవ్స్ దేనికి దానికి కుట్టేసిన తర్వాత సైడ్స్ మాత్రమే జాయింట్స్ చాలామంది డౌట్ అయితే ఉంది అందుకోసమే నేను మళ్ళీ ఇంకో వీడియో చేశాను ఈ వీడియో ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను తప్పకుండా లైక్స్ చేయండి ఒక థౌజండ్ లైక్స్ అయితే నేను కోరుకుంటున్నాను చూడండి ఇప్పుడు స్లీవ్స్ అన్నీ కుట్టడం అయిపోయింది కదా ఇంకొక బ్లౌజ్ మీదకి స్లీవ్స్ కుట్టుకోవాలి అంతకన్నా ముందు బార్డర్ జాయింట్ చేసుకోవాలి చూడండి బార్డర్ అయితే తీసి పెట్టాం కదా దాన్ని నీట్గా జాయింట్ చేసుకోవాలి ఇలా సైడ్ జాయిన్ చేసే వరకు నేను స్టిచ్చింగ్ అయితే చేయదలుచుకున్నాను ఇలా రెండు చేతులకి జా బార్డర్ జాయిన్ చేసిన తర్వాత ఇంకొక బ్లౌజ్కి కూడా స్లీవ్స్ రెడీ చేసుకోవాలి చేతులు షేప్ తీసుకున్న తర్వాత దీన్ని ఈ చేతులు కూడా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి బ్లూ కలర్ కూడా ఇంతకుముందు రెడ్ కలర్ లాగా మెరూన్ రెడ్ కలర్ లాగాని జాయింట్లు అయితే చేసుకోవాలి చేతుల్ని ఇలా జాయింట్ చేసిన తర్వాతని మనం సైడ్స్ కుట్టుకోవాలి ఇలా చే ఇలా జాయింట్ అయితే చేసేస్తున్నాను కదా రెండు కుట్లు అయితే కుట్టేసుకోవాలి ఇలా రెండు చేతుల్ని జాయింట్ అయితే చేసేసిన తర్వాత మెరూన్ రెడ్ బ్లౌజు దీన్ని పెట్టేసి చూసుకొని కరెక్ట్గా నీట్గా షోల్డర్స్ రెండు ఒకే చోటుకు వచ్చేటట్టు చూసుకొని గుచ్చేసి నీట్గా సర్దేసి బ్లౌజ్ని రెండిటిని నీట్గా ఎక్కడ ఖర్చు ఉండాలో అక్కడ నీట్గా సర్ది ఒక పిన్ అక్కడొకటి అక్కడొకటి గుచ్చి కుట్టేసుకోవాలి కింద వైపు సైడ్ కింద వైపు చేతులని అయితే రెండింటినీ జాయింట్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇలా చేతుల్ని జాయింట్ అయితే చేసేసుకోవాలి ఇలా మొత్తం రెండు చేతులు రెండు వైపులా ఇలా జాయింట్ అయితే చేసేస్తున్నాను చూడండి కనిపిస్తుంది కదా ఇప్పుడు దేనికి దానికి సపరేట్ అయితే అయిపోతుంది బ్లౌజ్ అంతా ఇవతల సైడ్ కూడా సేమ్ అలాగే పిన్ అక్కడక్కడ గుచ్చేసి జాయింట్ చేసుకోవాలి మీరు చేయాల్సిందల్లా కొంచెమే మార్పు అనమాట మెడపట్టి దగ్గర అలాగే చేతుల దగ్గర జాయింట్లు అయితే చేసుకునేటప్పుడు చూసి జాగ్రత్తగా చేసుకోండి హెచ్చు తగ్గులేమి రాకుండా చూసి నీట్గా జాయింట్ చేసేయాలి ఇలాగా కరెక్ట్గా పెట్టేసి జాయింట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కొంచెం తక్కువ ఎక్కువ వచ్చింది అందుకని తీసి మళ్ళీ పిన్ పెట్టేస్తున్నాను ఇలాగ ఒక కుట్టు కుట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పిన్స్ అన్నీ తీసేసి తిరగేసుకోవాలన్నమాట దీన్ని ఇలా తిరగేసి ఇక్కడ దేని సైడ్ దానికి ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకుని ఇలా కుట్టకపోయినా ఒకవేళ హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు ఇలా చేతులు జాయింట్ చేసిన తర్వాత చూడండి ఇలాగా ఇంకోసారి ఇంకొక హ్యాండ్ కూడా చూపిస్తున్నాను ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలి కావాలి అంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు హెమ్మింగ్ అయితే ఇంకా నీట్గా ఉంటుంది నేను స్టిచ్చింగ్ వేస్తున్నాను ఎందుకంటే ఇది స్టిచ్చింగ్ వేసినా కనబడదు కాబట్టి ఇలా కుట్టిన తర్వాత చూడండి తిరగేసి చూస్తే కొత్తగా చూస్తే కన్ఫ్యూజ్ కావచ్చు కాకపోతే ఇలా కుట్టడం వల్ల ఒకటి రెండు కుడితే తర్వాత వచ్చేస్తుంది అనమాట కుట్టడము ఫస్ట్లో అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయినా తర్వాత అయితే ఈజీగానే కుట్టగలరు చూడండి ఇలాగా సపరేట్ చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇది మామూలుగా మనం బ్లౌజ్ ఎలా కుడతామో అలాగే అనమాట చేతుల దగ్గర మాత్రమే జాయింట్ అయితే ఉంది నీట్గా తీసి చూసుకోవాలి కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి ఇప్పుడు బ్లూ కలర్ బ్లౌజ్ మీద బ్లూ కలరే మెరూన్ కలర్ మీద మెరూనే వస్తుంది చూడండి ఇప్పుడు సపరేట్గా ఏ బ్లౌజ్కి ఆ బ్లౌజ్ సైడ్ జాయింట్స్ అయితే పడతాయి అన్నమాట ఇలా తిరగేసిన తర్వాత మాత్రమే లోనికి వెళ్ళిపోతాయి జాయింట్స్ ఇలా చూసుకొని కరెక్ట్గా ఉన్నాయా లేదో ఒక కుట్ అయితే వేసి చూసుకోండి తర్వాత లూజ్ చూసుకోవచ్చు ఒక స్టిచ్చింగ్ అయితే వేసి చూపిస్తున్నాను చూడండి తర్వాత లూజ్ ఉన్నా టైట్ ఉన్నా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది నేను ఇక్కడ చూపించబోతున్నాను జాగ్రత్తగా చూడండి చూస్తున్నారు కదా ఇలాగ దేనికి దానికి సపరేట్ అనమాట చేతుల దగ్గర మాత్రమే జాయింట్ అయితే వచ్చింది చేతులు లూజు ఇక్కడ ఉంది కదా ఇది నేను ఎలా కుట్టుకోవాలనేది అడ్జస్ట్ చేసి చూపిస్తాను కదా తర్వాత ఇప్పుడు చూసేయండి చాలామంది అడిగారు లూజ్ అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి ఒకవేళ లావ్ అయితే లూజ్ చేసుకోవాలంటే ఎలా లేదా లూజ్ ఎక్కువగా ఉంటే తగ్గించుకోవడం ఎలా అని అడిగారు కదా అందుకని నేను ఇలాంటి వీడియో చేశాను అర్థమైంది అనుకుంటాను ఇప్పటికే ఈ బ్లౌజ్ ఎలా కుట్టాలనేది సైడ్ జాయింట్స్ ఎలా చేయాలనేది అర్థమైందా ఇలా సైడ్ జాయింట్ చేసుకోవాలి ముందైతే ఒక కుట్టు వేసేసి తర్వాత లూజు కొలుచుకోవాలన్నమాట నడుం లూజు కొలుచుకొని చూసుకోవాలి అలాగే చేతులు లూజ్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అని కొలుచుకొని చూసుకుంటే సరిపోతుంది ఇది కొంచెం జారుడు క్లాత్ కాబట్టి కొంచెం ఉబ్బినట్టు అనిపిస్తుంది కానీ నీట్గానే ఉంది ఈ పెద్ద కుట్టు దగ్గర కొంచెం అడ్డొస్తుంది అందుకని నేను పీకేశాను కరెక్ట్గా సరిపోయింది చూడండి సైడ్స్ జాయింట్ చేసేసారి చాలామంది అయితే చేస్తారు అలా చేయకుండా నీట్గా కుట్టేసుకోండి చూడండి ఇప్పుడు ఇంకో సైడ్ కూడా ఇంకో లైన్ కుట్టేస్తున్నాను అంటే ఇది లూజ్ అడ్జస్ట్మెంట్స్ చేసుకునేందుకు అనమాట ఈ కుట్టు ఇంతకుముందు లూజ్ ఎక్కువగా ఉంది కదా చేతులు లూజ్ చూసినప్పుడు అందుకని నేను ఇప్పుడు ఆ చేతులు లూజ్ తగ్గించాను ఓకేనా ఇప్పుడు ఇలా తిరగేసుకోవాలి ఇలా తిరగేసుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూస్తున్నారు కదా టూ ఇన్ వన్ బ్లౌజ్ తర్వాత రౌండ్ జాయింట్ చేసుకోవాలి ఇది తిరగేసుకొని ఇలాగా కుట్టుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే పట్టి కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి తర్వాత కింద సైడ్ ఒక హాఫ్ ఇంచు ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి రౌండ్ దగ్గర అయితే కుట్టి తిరగేసుకోవడమే బెటరు నేను అలాగే చేస్తున్నాను కుట్టి తిరగేసే ముందు ఖర్చులు పెట్టాలి అక్కడక్కడ ఇలాగా ఉల్టా మీద కుట్టేసి తిరగేసుకోవాలి అక్కడక్కడ ఖర్చులు పెట్టి నీట్గా ఉంటుంది అంతే అండి చాలా సింపుల్గా బ్లౌజ్ని స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు మొత్తం రౌండ్ మొత్తంని ఇలాగా ఉల్టా మీద కుట్టేసుకోవాలి ఉల్టా మీద కుట్టి తర్వాత తిరగేసుకొని పైన ఒక కుట్టు కుట్టుకుంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా అయిపోయినట్టే ఉక్సులు పట్టి కుట్టుకో అనేది ఉంటుంది ఉక్సులు పట్టి కుట్టిన తర్వాత అలాగే వాటికి కాజాలు ఎలా కుట్టాలనేది ఈ వీడియోలో లాస్ట్ లాస్ట్లో ఉంటుంది చూసేయండి కాజాలు అలాగే ఉక్సులు ఎలా కుట్టుకోవాలనేది చూడండి కరెక్ట్గా రౌండ్ అయితే సరిపోయింది కదా ఎంత కరెక్ట్గా సరిపోయిందో చూడండి సాగే క్లాత్ అయినా సరే ఈ స్మూత్ క్లాత్ కాటన్ క్లాత్కి కూడా షింక్ అయిందనమాట సరిగ్గా సరిపోయింది చూడండి ఎక్కడ కూడా ఎడ్చు తగ్గులు అనేవి రాలేదు నీట్గా వచ్చింది బ్లౌజు తర్వాత చేతుల దగ్గర మనం నీట్గా ఉండాలి అంటే ఒక కుట్టు వేసుకోవచ్చు చేతుల దగ్గర ఇలా తిరగేసిన తర్వాత తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి బ్లౌజెస్ ఒకవేళ ఎవరైనా కుట్టి ఉంటే కరెక్ట్గా వచ్చిందా లేదా నాకు ఒకసారి కామెంట్ చేయండి నేను ఇంతకుముందు కూడా ఒక బ్లౌజ్ కుట్టాను అది ఇంకా నీట్గా కుదిరింది అనమాట ఇది కూడా బాగుంది కాకపోతే శారీలో బ్లౌజ్ కదా ఇది అందుకని కొంచెం స్మూత్గా ఉంటుంది నేను శారీలోకి ఇలా కుట్టుకోవాలనుకున్నాను అందుకే కుట్టుకున్నాను ఈ ఎక్స్ట్రాస్ అంతా కటింగ్ చేసేయాలి ఈ ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసేస్తే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఇప్పుడు ఈ కచ్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది చూడండి ఇప్పుడు ఇలా తిరగేసిన తర్వాత లోపలికి వెళుతుంది లూజ్ ఉన్నదాన్ని తగ్గించుకుంటున్నాను ఎక్కువ లూజ్ ఉందని సైడ్స్ లాగా జాయింట్ చేసిన తర్వాత ఒకవేళ మళ్ళీ లూజ్ అయితే లేదా స్టిచ్చింగ్ తీసుకోవాలి అంటే కూడా ఇక్కడే తీసుకోవాలన్నమాట సైడ్ జాయింట్ చేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా కటింగ్ చేస్తే నీట్గా ఉంటుందని కట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు తిరగేసి చూపిస్తున్నాను బ్లౌజు రెడీ అయిపోయింది ఇంకా పట్టి కుట్టడం ఒకటి బ్యాలెన్స్ ఉంది పట్టి కుట్టే చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ ఎలా ఉందో ఇప్పుడు రౌండ్ చుట్టూరా ఒక కుట్టు వేస్తే నీట్గా ఉంటుందని నేను ఇంకా ఒక కుట్టు వేస్తున్నాను ఈ మెరూన్ కలర్ దారానికి పైన వైపు మెరూన్ ఉంది కింద బాబిన్లో మాత్రము బ్లూ ఉంది అందుకని నేను మెరూన్ పైకి వచ్చేటట్టు కుట్టేస్తున్నాను ఏ క్లాత్కి ఆధారం అయితే సరిపోతుందన్నమాట ఇలాగా ఏ క్లాత్ మీద ఆధారం అయితే కరెక్ట్గా సరిపోయింది చూడండి ఇక ఉక్స్ పట్టి మాత్రమే బ్యాలెన్స్ ఉంది అది చూపిస్తాను చువర్లో వీడియో చువర్లో ఉంటుంది కదా చూడండి మొత్తం రౌండ్ మొత్తాన్ని ఇలా చుట్టూరా కుట్టేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మన వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి లైక్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని చూడండి ఇంకా టూ ఇన్ వన్ బ్లౌజ్ ఫస్ట్ కుట్టినది లై లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలనుకుంటే ఆ వీడియోని కూడా చూసేయండి చూడండి చేతుల దగ్గర ఇలా కుడితే లావుగా కనబడకుండా నీట్గా ఉంటుంది అందుకని కుట్టేస్తున్నాను చేతుల దగ్గర ఇలా కుట్టేసాను థ్రెడ్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయో అక్కడ కుట్ కటింగ్ చేసేయాలి ఓకే టూ ఇన్ వన్ బ్లౌజ్ రెడీ పట్టి కుట్టడం అయితే నేను చూపించలేకపోయాను నార్మల్గానే మనం ఎలా బ్లౌజ్కి కుడతామో అలాగే కుట్టచ్చు ఉక్సపాటీలు బ్లౌజ్కి మనం ఎలా కుడతామో అలాగే ఒక పార్టీలు కుట్టుకోండి చూడండి బ్లౌజ్ రెడీ అయింది కదా మెజర్మెంట్ బ్లౌజ్ పెట్టేసి నడు బ్లౌజ్ కొలుచుకోవాలి నడు బ్లూజ్ కరెక్ట్గా ఉంటే సరిపోతుంది లేదు అంటే మీకు అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలో అనేది ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి ఇది ఇప్పుడు ఎన్నించీలు ఎక్స్ట్రా ఉందో చూసుకొని ఇంచులు ఎక్స్ట్రా అయితే ఉంది మూడించీల్ని మనం తగ్గించుకోవాలి మూడించులు లూజు ఇప్పుడు తగ్గించడం అయితే చూపిస్తున్నాను చూడండి ఇలా జాయింట్ చేసుకోవాలి అంటే మీకు డౌట్ తీరిపోయింది అనుకుంటున్నాను చాలామంది అయితే కామెంట్స్లో అడిగారు లూజ్ ఉంటే టైట్ చేసుకోవడం ఎలా అలాగే టైట్ ఉంటే లూజ్ చేసుకోవడం ఎలా కానీ అడిగారు కాబట్టి నేను ఈ వీడియో చేశాను కదా ఇప్పుడు చూడండి ఇలాగా చేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత తిరగేసుకోవాలి చూడండి ఇప్పుడు బ్లౌజ్ రెడీ అయింది కదా నీట్గా సరిపోయింది కింద వైపు మాత్రం ఎలాంటి స్టిచ్చెస్ వేయలేదు కావాలి అంటే ఒక లైన్ వేసుకోవచ్చు కాకపోతే లూజ్ టైట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ స్టిచ్చెస్ అయితే పోతాయి అన్నమాట నడుము దగ్గర అందుకని నేను వేయట్లేదు ఒకవేళ వేయాలి అనుకుంటే వేసి చూపిస్తాను చూడండి స్టిచ్చెస్ అయితే ఇలాగా బ్యాక్ సైడ్ నడుము పట్టికి చివరిన ఒక టక్స్ ఎంతైతే ఉందో అంత పొడవునా లైన్స్ అయితే వేసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ కూడా అంతే కాకపోతే ఇలా టక్స్ దగ్గర గ్యాప్ అయితే వదలాలి చూడండి ఇలా గ్యాప్ వదిలితే లూజ్ టైట్ చేసుకోవడానికి సరిపోతుంది కొంచెం గ్యాప్ వదిలి కుట్టుకోండి చూడండి ఇలాగా ఈ గ్యాప్లోనే మనము ఫిట్టింగ్ చేసుకోవాలి ఇలా క్లాత్ని బయటకు లాగితే వస్తుంది ఫిట్టింగ్ చేసుకోవచ్చు ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా అలాగే బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మరిన్ని బ్లౌజ్ ఐడియాస్తో మీ ముందు ఉంటాను చూడండి ఉక్స్లు కాజాలు వేసి రెడీ చేసి చూపిస్తున్నాను కాజాలు అయితే రెండు వైపులా ఉండాలి బయట వైపు లోపల వైపు కూడా ఉక్సులు మాత్రము ఒక పట్టికే ఉండాలి ఇలా ఒక కాజా వేసి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఒక కాజాని రెడీ చేసి మీకు చూపిస్తున్నాను దారాన్ని లోపలికి ఇలా గుచ్చి చూడండి సూదిని ఇలా లోపలికి గుచ్చి తీయాలన్నమాట అలా తీయడం వల్ల లోపల సైడు కాజా వస్తుంది బయట సైడు కాజా వస్తుంది అందుకని నేను ఇలా కుట్టేశాను యూట్యూబ్లో ఫస్ట్ టైం అయితే నేను ఇది సెకండ్ టైం నేను ట్రై చేస్తున్నాను ఇలాంటి బ్లౌజెస్ ఫస్ట్ టైం నేనే కుట్టాను అనుకుంటున్నాను ఎక్కడ కూడా యూట్యూబ్లో ఇలాంటి బ్లౌజ్ ఐడియా లేదు వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి చూడండి ఇలాగా కాజా కుట్టిన తర్వాత ఉక్స్ కుట్టుకోవాలి మొత్తం ఐదు అయితే కుట్టుకోవచ్చు ఐదు కాజాలు ఐదు ఉక్స్లు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందు ఉంటాను బాయ్ బాయ్ ఇలా టూ సైడ్స్ కాజాలు వేసుకోవాలి ఈ పట్టీకి ఈ కాజాలు వేసిన తర్వాత హుక్స్లు వేసి చూపిస్తాను చూడండి ఇటు సైడు హుక్స్ వస్తుంది చూడండి అన్నీ వేసాను హుక్స్లు కాజాలు చేసేసాను అనమాట ఈ బ్లౌజ్కి చూడండి టూ సైడ్స్ కాజాలు అయితే ఉన్నాయి కదా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి హుక్స్ వేసి ఇదేమో లూజ్ అయితే నడుము లూజ్ అయితే అక్కడ బుక్స్ వేసుకోవచ్చు చూడండి ఇటు సైడ్ ఏమో శారీలో బ్లౌజు లో ఇటు సైడు శారీలో బ్లౌజ్ ఇలా తిరగేస్తే బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది అంటే శారీ అంతా బ్లూ కలర్లో ఉంది కదా ఇప్పుడు ఉక్స్ చూడండి ఇటు సైడ్ తిరగేసినప్పుడు ఇలా వేసుకోవాలి ఉక్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఐడియా నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలా చూ చూడండి చే చేతులకి ఇలా ఉంది తర్వాత ఇటు సైడ్ ఏమో బ్లూ కలర్ ఇలా వస్తుంది చాలా బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్